ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య ఎనిమిదవ సోమవారము మొదటి పఠనము పేతురు రాసిన ఒకటవ లేఖ ఒకటవ అధ్యాయము మూడవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మొదటి పఠనము పేతురు రాసిన మొదటి లేఖ ఒకటవ అధ్యాయము మూడవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడునుగాక మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్నమొనరిచ్చి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను విశిష్ట మగు ఆయన కనికరమే దీనికి కారణము ఇది మనలను సజీవ మగు నిరీక్షణతో నింపును దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి కనుకనే వాణిని పొందుటకు మనము ఎదురు చూచదము ఆయన వాణిని మీ కొరకై పరలోకమున భద్రపరచెను అట అవి క్షీణింపవు చెడవు నాశనము కావు మీరు యుగాంతమున ప్రకటింపబడి రక్షణకై దైవశక్తి చేయి విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు కనుక అవి మీ కొరకే మీరు ఎదుర్కొనవలసిన పలు విధములగు పరీక్ష వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును నాశనముగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును కదా అట్లే బంగారము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలేను అప్పుడే అది చెడకుండును దానివలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన దినమున మీకు కీర్తి ప్రతిష్టలను మహిమయు కలుగును మీరు ఆయనను చూడలేకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయ్యే విశ్వసించుచున్నారు వర్ణనాతీతమగు మహా ఆనందమును మీరు అనుభవించుచున్నారు ఏలైనా మీ విశ్వాసమునకు ఫలితముగా మీ ఆత్మరక్షణను మీరు పొందుచున్నారు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై ఏడవ వచనము వరకు ప్రయాణమై ప్రయాణమైపోవుచుండా ఒకాఖానొకడు ఆయనను సమీపించి నమస్కరించి సత్పురుషుడా నిత్య జీవము పొందుటకు నేను చేయవలసినదేమి అని ప్రశ్నించెను అందుకు యేసు సత్పురుషుడా అని నన్ను ఏలా సంబోధించెదవు దేవుడొక్కడే సత్పురుషుడు దైవాజ్ఞలను నీవు గదా నరహత్య చేయకుము విభిచరింపకుము దొంగలింపకము అసత్యమాడకుము మోసగింపకుము తల్లిదండ్రులను గౌరవింపుము అనెను అందుకు అతడు బోధకుడా బాల్యము నుండి వీనిని అన్నింటినీ పాటించుచునే ఉన్నాను అనెను యేసు అతని వంక ప్రేమతో చూచి అయితే నీవు చేయవలసినది ఇంకొకటి ఉన్నది నీవు వెళ్ళి నీకు ఉన్నదంతయు వెచ్చించి దరిద్రులకు దానము చేయము ఆ పిదప వచ్చి నన్ను అనుసరింపు పరలోకమందు నీకు ధనము చేకూరును అనెను ఆ యువకుడు అధిక సంపద గలవాడగుటచే ఈ మాట విని బాధపడి వెళ్ళిపోయెను యేసు తన శిష్యులను చూచి ధనవంతులు దేవుని రాజ్యమును ప్రవేశించుట ఎంత కష్టము అనెను ఈ మాటలు ఆలకించిన శిష్యులు ఆశ్చర్యపడిరి యేసు ఇంకను వారితో బిడ్డలారా దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జములు దూరిపోవుట సులభతరము అనెను ఈ మాటలు విని శిష్యులు మరింత ఆశ్చర్యపడి అటులైన ఇక ఎవడు తరింపగలడు అని గుసగుసలాడుకునసాగిరి యెస్ వారితో మానవులకు ఇది అసాధ్యము కాని దేవునకు సమస్తము సాధ్యమే అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక